అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని నీలకంఠాపురం గ్రామంలో పునరుద్ధరించిన ఆలయాలను మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ రాష్ట్ర నాయకుడు పరిటాల శ్రీరాములు సందర్శించారు. ఈ సందర్భంగా పీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి పరిటాల కుటుంబ సభ్యులకు సాదరంగా ఆహ్వానం పలికారు. 2 నెలల క్రితం ఆలయాల ప్రారంభోత్సవం జరిగింది. అప్పట్లో కరోనా వ్యాప్తి ఉన్న నేపథ్యంలో ఆలయాలను పరిటాల సునీత, పరిటాల శ్రీరాములు దర్శించుకోలేకపోయారు. దీంతో కరోనా తగ్గుముఖం పట్టడంతో వారు నీలకంఠాపురానికి వచ్చారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి పూజారులు ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాగా మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరాములను రఘువీరారెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు కేటి శ్రీధర్, స్థానిక కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ కూడా రాయంత లోకల్స్ ఎండ సంపేస్తాను. ఊర్లో గుడి కట్టేసి ఏం టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్ సింహాలు పెట్టాలి మేము. ఇది మొత్తం లేదు, ఏం లేదు. మీరు లొకేషన్ చూస్తున్నారు, నాకు అరణ్యవాసం. ఏ రోజులకైనా అరణ్యవాసం తప్పచ్చండి. రాకూడదు కూడా, దాని విలువ తెలియాలంటే సర్వం ఏది రాకూడదు. ఎండో పడుకుమా ఎండో ఎండో పడుకు. శ్రీరామస్వామి సంకల్పాగృభ్యోమాగృభాగడాక్షస్తైరస్వ సుప్రీత సుప్రవరద పరద భవంత భవంత.